బులితెర జోడి రవికృష్ణ నవ్యాస్వామి ప్రేమలో ఉన్నట్టు ఎన్నో పుకార్లు వస్తూ ఉంటాయి. ఎన్నో సీరియల్స్లోనూ వాళ్ళ సినిమాల్లోనూ ఇద్దరూ కలిసి నటించారు. అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేసిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వచ్చింది. దానికి తోడు ఒక షోలో వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేశారు. ఇక ఆ షోలో వీళ్ళిద్దరూ తమ మధ్య ప్రేమ ఉన్నట్టు చాలా చనువుగా చూపించారు. అంతేకాదు ఆ మధ్య సుమ క్యాష్ ప్రోగ్రాంలో కూడా ఇద్దరు రొమాన్స్ చేశారు. ఇప్పుడేకంగా డీలో మళ్ళీ వాళ్ళిద్దరూ జోడీగా కూడా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై నవ్యాస్వామి ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు. ఈ షో తర్వాత చాలామంది తనకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటావా అని అడిగారని, కానీ అలాంటిది ఏమీ లేదని చెప్పారు. నేను రవికృష్ణ మంచి స్నేహితులం మాత్రమే, సాధారణంగా ఇలాంటి రూమర్స్ నేను ఎప్పుడు పట్టించుకోను, కానీ ఈ రూమర్స్తో తన కుటుంబం మాత్రం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుందని చెప్తోంది. తన కుటుంబం తనకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది, కానీ ఈ రూమర్స్ వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతోంది, నీకోసం మేము సంబంధాలు ఎదుగుతున్నాం, అప్పుడు ఇవన్నీ కూడా ఆపేయాలని చెప్పారట. రవికృష్ణకి తనకు మంచి ర్యాపో ఉంది, కానీ అదంతా కేవలం వృత్తి వరకు మాత్రమే, తాము మంచి స్నేహితులం మాత్రమే అని గతంలోనూ కొంతమంది హిట్ ప్లేయర్స్కి ఇలాంటి రూమర్స్ వచ్చాయి, ఇప్పుడు ఆ లిస్టులో మేము కూడా చేరిపోయామని నవ్వుతూ చెప్పారు. తామేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే దాన్ని కొందరు సీరియస్గా తీసుకుంటున్నారని నవ్య క్లారిటీ ఇచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో పెళ్లి జరిగేటప్పుడు కూడా ఇద్దరు ముద్దు సీన్లు పెట్టమన్నారు, కానీ మేము వద్దని చెప్పడంతో షో కోసం మాత్రం అలా చేయాల్సి వచ్చిందంటూ చెప్పింది. మరి తన ఇంట్లో తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని, ప్రస్తుతం తన కెరీర్ మీద ఫోకస్ పెట్టారని, అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని చెప్తోంది నవ్యాస్వామి. మొత్తానికి రవికృష్ణ ప్రేమకి బ్రేకప్ చెప్పిందన్నమాట.